నమస్కారం కుండబద్దల్ ప్రేక్షకులకు స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం స్కిల్ కేసులో చంద్రబాబు సంగతేమో గాని సిఐడికి మాత్రం చావు దెబ్బ తగిలింది A13 శిరీష్ చంద్రకాంత్ షా అప్రూవర్గా మారిపోతున్నాడు మొన్న 16వ తారీఖున ఏసీబీ కోర్టుకు వచ్చి అతను వాంగ్మూలం ఇవ్వాలి అప్రూవర్గా మారిపోతున్నట్టు పిటిషన్ కూడా పెట్టారు వాటన్నిటిని మేము డిసెంబర్ 5వ తారీఖున విచారిస్తామని మొన్న ఆవిడ వాయిదా కూడా వేశారు లేటెస్ట్గా తెలిసిన అంశం ఏమిటయ్యా అంటే అప్రూవర్గా మారిపోతాను అని చెప్పిన ఆ శిరీష్ చంద్రకాంత్ షా మరి ఎందుకు చెప్పాడో సిఐడి వాళ్ళతో మాత్రమే ఎందుకు చెప్పాడో వాళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తే అతను కోర్టుకు హాజరు కాకుండా ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడో అది వాళ్ళకే తెలియాల్సిన అంశం మరి ఇందులో ఏమి సాక్ష్యాధారాలు ఉంటే అతన్ని అప్రూవర్గా మార్చారు అనే అంశం కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టాలి ఇదంతా కూడా ఒక పెద్ద డ్రామానేమో అనే అనుమానాలు కలుగుతూ ఉన్నప్పటికీ కోర్టులతో ఇలాంటి డ్రామా ఆడితే సిఐడికే చచ్చే చావు దెబ్బ తగులుతుంది ఆ విషయం వాళ్ళకి తెలుసు అయినా కానీ ఏదో ఒకటి ఈ చంద్రబాబు నాయుడిని బెయిల్ ఇవ్వకుండా చేయటం కోసం కానీ లేకపోతే పైనున్న రిమాండ్ క్వాష్ చేయకుండా ఉండే అంశంలో ఏదైనా ఉపయోగపడుతుందా అనే దాంట్లో కానీ లేకపోతే వివేకానంద రెడ్డి కేసులో దస్తగిరి అప్రూవర్గా మారాడు కదా ఆ దెబ్బకు మొత్తం అంతా తిరిగి తీసుకొచ్చి అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ భార్య సతీమణి అయిన భారతీరెడ్డి గారికి కూడా అంత చుట్టుకున్న అంశాలు బాగా తేట తెల్లంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ కేసులో కూడా ఈ చంద్రకాంత్ షాని ఈ శిరీష్ చంద్రకాంత్ షా ఎవరైతే ఉన్నారో అతన్ని అప్రూవర్గా మార్చి కోర్టు ముందు ప్రవేశపెట్టి ఆయన వాంగ్మూలం తీసుకొని మొత్తం చంద్రబాబు నాయుడే చేశాడు ఆయనకి ఈ మొన్న హైకోర్టులో పొన్నవోలు గారు చెప్పినట్టు 3 10 రూపాయల నోట్లతోటి హవాలా జరిగింది అనే దాంట్లో కానీ లేకపోతే అసలు 36 కోట్ల విలువ ఉన్న ఈ ప్రాజెక్ట్ని CITD అధికారులు 3,000 కోట్లకి పెంచి ఇచ్చారనే దాంట్లో కానీ ఏదైనా ఆధారాలు ఇతను చెప్తాడనో లేకపోతే ఇతని ద్వారా వీళ్ళు సృష్టించింది కానీ లేకపోతే వీళ్ళు కనిపెట్టింది కానీ ఆయనతో చెప్పిద్దామని ఏమని అనుకున్నారో మనకైతే తెలియదు కానీ ఆయన్ని అప్రూవర్గా మారుస్తాం ఆయన అప్రూవర్గా మారిపోతాడు అని ACB కోర్టులో పిటిషన్ వేస్తే ఆయన కోర్టుకే హాజరు కాలేదు అప్రూవర్గా మారదలుచుకున్నవాడు ఆయనకి ఎప్పుడో 2021 డిసెంబర్లో అనుకుంటాను ఆయనకి బెయిల్ వచ్చి ఆయన మళ్ళీ ఆయన ఊరికి ఆయన వెళ్ళిపోయాడు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజున అప్రూవర్గా మారతానని ఏ ఒక్కరూ రాలేదు ఎందుకంటే ఇందులో 36 మందికి ఈ స్కిల్ కేసులో బెయిల్ రావడం జరిగింది 37వ వ్యక్తిగా చంద్రబాబు నాయుడిని కోర్టులో ప్రవేశపెట్టారు ఆయనకేం బెయిల్ రావడం లేదు దీని అంతటికీ వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్షాలు కానీ ఆరోపిస్తున్నప్పుడు అసలు అరెస్టే అక్రమంగా చేశారు 17A వర్తించేదాన్ని వీళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా అసలు అలాంటి అంశం ఒకటి ఉందనేది ఈ CID సంజయ్కి దృష్టిలోనే లేదనే ప్రచారం కూడా బయటకు వస్తున్న ఈ తరుణంలో ఇప్పుడు అప్రూవర్ని ఒకరిని తీసుకొస్తే ఈ కేసులో బలం కలుగుతుంది అసలు యాక్చువల్గా CIDకి కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ కేసులో పూర్వాపరాలు గట్టిగా విచారించి ఈ కేసులో నిజంగానే అవినీతి జరిగింది దాంట్లో బాధ్యులైన వాళ్ళందరినీ మేము శిక్షిస్తాం ఆ డబ్బు మొత్తం వాళ్ళ దగ్గర నుంచి రాబడతాం అనే దానికంటే కూడా చంద్రబాబు నాయుడు మీద దుమ్మెత్తి ఎలా పోయాలి TDP పార్టీని ఎలా విచ్ఛిన్నం చేయాలి ఇది జరుగుతున్న పరిణామాలన్నింటినీ చూసుకుంటే ఇదే అర్థమవుతుంది లేకపోతే CID సంజయ్కి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి ఏం అవసరం వచ్చి అమరావతిలో ఒక ప్రెస్ మీటు హైదరాబాద్లో ఒక ప్రెస్ మీటు ఢిల్లీ స్థాయిలో ఒక ప్రెస్ మీటు పెట్టి అబాసు పాలవుతారు వాళ్ళ నెత్తి మీదకి కొంపలు మునిగే అంశాన్ని ఎందుకు తెచ్చుకుంటారు వాళ్ళ మీద గవర్నర్కి కంప్లైంట్ ఇచ్చేదాకా ఎందుకు చేసుకుంటారు ఆ తరువాత హైకోర్టులో కేసు వేసేదాకా ఎందుకు చేసుకుంటారు అనంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలో అది చేసి పెట్టడం కోసం ఆయన లబ్ధి పొందిన AAG పోస్టు వచ్చిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు గాని సిఐడి చీఫ్ గా బదలాయించబడిన సంజయ్ గారు గాని చేస్తున్నారు అనేది ప్రతిపక్షాల వాదన. కానీ అంశాలు చూస్తూ ఉంటే అలాగనే కనిపిస్తూ ఉన్నాయి, వాళ్ళ వాదన నిజమేమో అనిపించేటట్టుగా. దానికోసమని ఇప్పుడు ఒక అప్రూవర్గా మారాడు అనే ఒక వ్యక్తిని తీసుకొస్తే అందులో సాక్ష్యాలు ఏం చెప్పాడు, ఆయన చెప్పి చెల్లుబాటు అవుతాయా, లేకపోతే ఆ తరువాత ఆయనకి ఇందులో తప్పుడు సాక్ష్యాలు చెప్పినందుకు శిక్ష ఏమైనా పడుతుందా, ఇలాంటి అంశాలన్నీ తీసి పక్కన పెడితే ప్రస్తుతం ప్రజల్ని నమ్మించడానికి దస్తగిరి లాగానే, వివేకానంద రెడ్డి కేసు లాగానే, ఒక మాడ్యూల్ లాగానే ఇందులో కూడా ఒక అప్రూవర్ని తీసుకొస్తే గనుక చంద్రబాబు నాయుడు తప్పు చేశాడని ప్రజలు నమ్ముతారు. ప్రజలను నమ్మబలకటం ఒక్కటే పనిగా కనిపిస్తోంది తప్ప ఇక్కడ మీరే ఇందులో ఆధారాలను సేకరించే అంశంలో కానీ ఏటిల్లో కానీ, ఎందుకంటే ఈ కేసు ఎప్పుడు కట్టబడింది, ఆ తరువాత చంద్రబాబు నాయుడు అరెస్టు ఎప్పుడు చేయబడింది, ఆ అరెస్టు ఏ విధంగా జరిగింది, అరెస్టులోనే ఇలాంటి అక్రమ అరెస్టును కోర్టుకు వెళ్ళే విధంగా ఎందుకు జరుగుతోంది, ఇందులో కేసు పూర్వాపరాలు విచారణలోకి వెళ్లకుండానే రోజులు నెలలు ఎందుకు గడిచిపోతున్నాయి, చంద్రబాబు నాయుడు లాంటి వాడు 52 రోజులు జైల్లో ఉండవలసిన అవసరం ఎందుకు వచ్చింది, ఆ తరువాత పీటీ వారెంట్లు ఇష్యూ చేసి కేసు మీద కేసు పెట్టి అసలు ఇసుక ఫ్రీగా ఇచ్చిన దానికి, ప్రజలకు లబ్ధి చేకూరిన దానికి కూడా ఒక కేసు కట్టొచ్చు అనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తే ఇది మొత్తం కలిపి స్కిల్ కేసులో ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, సిఐడి సంజయ్ గారు చేస్తున్న పనుల మీద అనుమానం కలిగే విధంగా ప్రవర్తించుకుంటూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు అప్రూవర్ పారిపోయాడు, అప్రూవర్ కనిపించడం లేదు, ఆ అప్రూవర్ని మేము వెతికి పట్టకొస్తామనో, అయ్యో తర్వాత అతను ముందు అప్రూవర్గా మారతానని చెప్పాడు కానీ మేము అప్రూవర్గా ఇప్పుడు మారనని అంటూ ఉన్నాడు, అతని దగ్గర ఏయో సాక్ష్యాలు లేవంట, దానికి మరికొంత సమయం కావాలి, అప్పటి వరకు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాలి, ఇలాంటి అంశాలన్నీ బాగా తెరపైకి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ ఇందులో చిత్తశుద్ధి ఉన్నట్టుగాను, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ అందులో జరిగిన అవినీతికి మనీ లాండరింగ్ జరిగిన ఆధారాలుగాను ఏమీ కనిపించట్లేదు. 36 మందికి బెయిల్ ఇచ్చి 37వ వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వటానికి ఏం అభ్యంతరం? ఆ బయటకు వెళ్ళిన ఆ 36 మంది ఎటువంటి సాక్షులను ప్రభావితం చేసే అంశం ఏం లేదా, దాంట్లో ఇంతకుముందు ఏమన్నా జరిగిందా, మనీ లాండరింగ్కి ఆధారాలు ఏమన్నా దొరికాయా అనంటే ఏది ఉండదు. కాకపోతే ఇప్పుడు ఈ అంశంతో ఈ A13 అనే ఈ శిరీష్ చంద్రకాంత్ షా ఎవరైతే ఉన్నారో అతన్ని అప్రూవర్గా మార్చే అంశం ఏదైతే ఉందో అదైతే రివర్స్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. అలాగా శిరీష్ చంద్రకాంత్ షా ఏం ఒప్పుకున్నట్టుగా ఏం కనిపించటం లేదు, లేకపోతే ఒకవేళ ఒప్పుకొని వీళ్ళ ఒత్తిడికి తలొగ్గి సరేలే అవుతానని చెప్పి టైం తీసుకొని పారిపోయాడలో కూడా తెలియటం లేదు. యాతావాత చూస్తే అప్రూవర్ పారిపోయాడు, సిఐడి సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇరుక్కుపోయారు. ఇదే ఈరోజు కుండబద్దలు.